ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే సమ్మో సర్వైవ్, అంతే తప్ప ఫైట్ చేద్దాం, ధర్మాన్ని నిలబెట్టుకుందాం. తిరుమల క్యూ లైన్లో గోవింద చెప్పడానికి ఏంటో గోవింద చెప్పాలంటే మాంసండి గోమాంసం అలా గోమాంసం తినడం చెప్పడం లేదు. అంటే వీళ్ళు ఏం చేశారంటే మతాలని చూడండి, మతాలు ఎలా ఆవిర్భవించినాయంటే ఒక మనిషి యొక్క అభిమతాన్ని కొందరు విశ్వసించేట్ చేసి వాళ్ళందరూ వాళ్ళని అనుసరిస్తే అది ఒక మతమైంది. వ్యాపారం మధ్యలోంచి వచ్చింది మతం, అదే చెప్పింది. మంది మతం కాదు, మన ధర్మం. హిందూ మతం అనేది లేదు, హిందూ అనే పదానికి అర్థం లేదు. సనాతన ధర్మం మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఈ స్వామీజీలు అంత హిందూ మతం అని. హిందూ మతం ఎక్కడా కూడా వేదాల్లో లేదు. అంటే సనాతన వైదిక ధర్మం. వేదాలలో మతం అనే పదం లేదు. మతాలన్నీ కూడా మనుషులు పుట్టించినటువంటి అభిమతాలు. అంతే, అందుకే చెప్పారు మతములన్నీ మాసిపోను అన్నారుగా. ఎవరా మతాలు మాసిపోతాయి అంతే, ఉండవు. ఇప్పుడు చూడండి చర్చిలు అమ్మేస్తున్నాను లేదా, తెలుసా 50,000 మసీదులు మూసిచారంట. ఎక్కడ? అదే మేమే అమెరికాలో ఒక చర్చి కొని 9 ఎకరాల చర్చిని ఒక మందిరం మందిరం తయారు చేసాం. విన్నావా? అది అది మందిరం కట్టించాం. కాబట్టి బాలాజీ టెంపుల్ 14 ఎకరాల్లో కట్టాం మిచిగన్లో. కాబట్టి ఇవన్నీ కూడా మతాలు అనేవి లేవు. హిందూ మతం అసలే లేదు. సనాతన ధర్మం, వైదిక ధర్మం, అదే హిందూ అనే పదం అలవాటు చేయబట్టి దాంతో అలా. ఇప్పుడు వీడిని నేను మాటి మాటికి ఎవరే గొప్ప అంటుంటా. వీడేం, వీడి పేరు గొప్పం కాదు, వీడి పేరు హేమంత్. అలా ప్రేమతో అలా పిలిచేస్తున్నాం అలా. ఇది రికార్డ్ చేయండి. హిందూ అనే పదాన్ని, హిందూ మతం అనే పదాన్ని ఎందుకు పుట్టించాల్సి వచ్చిందంటే, రాజా రామ్మోహన్ రాయ్ 1816-17లో వింటున్నారా, 1816-17లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతం అని చెప్పేసి క్రిస్టియన్ మతాన్ని రుద్దుతుంటే ఒక పక్కన ఇస్లాం మతం అంతకుముందే ఉండడం చేత ఈ రెండింటి మన ఐడెంటిఫికేషన్ కోసం. అర్థమవుతుందా? ఇది క్లియర్గా ప్రతి ఒక్క స్వామీజీకి తెలియాలి, ప్రతి ఒక్క హిందూ బంధువులకి తెలియాలి. మీరు అది ప్రచారం చేయండి. అర్థమవుతుందా? హిందూ అనే పదం వాడకండి దయచేసి. హిందూ అనేటటువంటిది అసలు దానికి అర్థం సంస్కృతంలో లేనే లేదు నిజానికి. సంస్కృత పదమే కాదుగా అర్థం. సింధూని వాళ్ళు రాసేసారు, సింధూని దాటి ఆర్యన్స్ వచ్చినట్టుగా. ఆర్యన్స్ అనేవాళ్ళు వచ్చి సింధు నది దాటి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సింధువులుగా, ఆ సింధువులనే హిందువులుగా, వాళ్ళు ఆచరించే ధర్మాన్ని హిందూ ధర్మంగా, హిందూ మతం కింద మార్చారు. హిందూ మతం అనేటటువంటిది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు మతం అనే పదం భారతదేశంలో లేదు, భారతీయ సంస్కృతిలో లేదు. ఇది వైదిక సంస్కృతి. వైదిక సంస్కృతి అంటే వేదాన్ని ఆలంబనంగా చేసుకుని సాగించేటటువంటి సంస్కృతి. వేద సంస్కృతిని వైదిక సంస్కృతి అన్నారు. వైదిక సంస్కృతి అజరం అమరం అపౌరుషేయు. ఇది ఏ పురుషుడి చేత అందించబడినటువంటి సంస్కృతి కాదు. కానీ సృష్టి ప్రారంభం కాకముందు నుంచి ఇది అంతమైనా ఉండేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని సనాతనం అని అంటారు. అంటే అనాది అన్నారు. అంచేత రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు హిందూ మతం అని అన్నారంటే, ఆనాటికి సామాజిక వ్యవస్థలో రెండు మతాలు వచ్చేసాయి. ఏమిటా మతాలంటే, ఒకటి క్రిస్టియన్ మతం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ మొఘలాయలు వీళ్ళందరూ కలిసి ఈ ఇస్లాం తీసుకొచ్చారు. కాబట్టి ఈ రెండు మతాలని కూడా ఐడెంటిఫై చేస్తున్న సమయంలో మనం అంటే ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ కోసమని హిందూ మతం అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు హిందూ మతం కాదన్నమాట. అంటే అది వరవడిలో అలవాటు అయ్యి అలా పిలవబడుతున్నాం మనం అందరం సనాతనులం. దీనికి రుజువు ఏమిటి చెప్పనా భగవద్గీతలో? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మనమందరం సనాతనమైనటువంటి వాళ్ళము. భగవంతుడు సనాతనులైన వాడు, ఎప్పుడు ఉండేటువంటి వాడు. ఇప్పుడు పొద్దున్న ఒక ఆయన ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు, మీరు చెప్పే దాంట్లో నాకు బాగా నచ్చేది ఏమిటంటే, వాడు మతం మారి ఉండొచ్చురా కానీ వాడి గతం మారదు, వాడు మనకు పుట్టినోడేరా అంటారు మీరు.
వాడు ఇప్పుడు అనిల్ కుమార్ ఉన్నాడండి బావ, ఎవరికి పుట్టాడు మనకేగా, సాంబశివరావు ఎవరికి పుట్టాడు మనకేగా, అన్నయ్య మనకేగా, అందరు మనవాళ్ళే కదన్నా. వాడు ఆటో మీద ఆల్టో రాసుకుని ఏదో ఫీల్ అయిపోతున్నాడు. దారి తప్పిన గొర్రె, బుర్రలేని గొర్రె, దారి తప్పిన గొర్రె అంతే. మళ్ళీ దారిలోకి తెచ్చుకోండి మీలాంటి వాడు. అందుకని మనం ఎవరి దానికి ఇచ్చేడమే. పొద్దున ఒక అక్క ఇచ్చేసాను, అక్క మనకెందుకు ఆ చెక్క, టైం అంతా మనకి. ఇంక చెప్పను, తిక్కుంటుంది మనకుంది, దానికి లేదు లెక్క. అబ్బిబే మనకున్నది తిక్క, దానికి లేదు లెక్క. బైబిల్ అట్టుకొస్తే మాత్రం పడిపోద్ది అన్ని వైపులా, బిఓకేకే అది పక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్.